వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ షిఫ్ట్ 1 డే 4th రోజు. ఈరోజు మనకు పేపర్ ఎలా ఉంది అనాలిసిస్ పూర్తిగా చూద్దాము. సో డైలీ మీకు ఈ రకంగా అనాలిసిస్ అయితే వస్తూ ఉంటుంది. సో మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి. సో ఇదంతా కూడా మెమరీ బేస్డ్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి మెమరీ ఎలా, వాళ్ళు క్వశ్చన్స్ రాసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత ఆ క్వశ్చన్స్ అనలైజ్ చేసి మన లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా అయితే మాత్రం ఇదే అనాలిసిస్ అయితే, ఇది పర్ఫెక్ట్ అనాలిసిస్. సో మ్యాథ్ కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్గా ఉన్నాయి క్వశ్చన్స్, అండ్ ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ ఉన్నాయి, బట్ మ్యాథమెటిక్స్ మోడరేట్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది మనకు. తర్వాత ద క్వశ్చన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ వేర్ ఆఫ్ అడ్వాన్స్ లెవెల్, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. ద పేపర్ వాజ్ ప్రొసీడ్యూరియల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్సీఆర్టీ ఈజ్ మస్ట్ టు రెఫర్, అంటే మొత్తం ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏపీ వాళ్ళకి జనరల్గా జేఈ మెయిన్స్లో మొత్తం ఎన్సీఆర్టీ పైనే మనం ఓవరాల్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈవెన్ ప్రిపరేషన్ కూడా ఎన్సీఆర్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్స్ వాజ్ బెటర్ దెన్ జనవరి డే 1 అటెంప్ట్. సో జనవరి కన్నా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, సో ఈ క్వశ్చన్స్ చాలా బెటర్ ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. క్వశ్చన్స్ వేర్ మోర్ ఫ్రమ్ క్లాస్ 11 టాపిక్స్, సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎక్కువ అడగడం జరిగింది. సో లాస్ట్ జనవరి సెషన్లో ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని టాపిక్స్ డిలీట్ చేసిన జేఈ మెయిన్స్ వాటి నుంచి కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఈసారి మాత్రం అట్లా ఇవ్వలేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ది థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్, దెన్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియల్ పార్ట్ వాజ్ లెస్ యాజ్ కంపేర్ టు జనవరి సెషన్స్. తర్వాత అసర్షన్ అండ్ రీజనింగ్ వచ్చి క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అసర్షన్ అండ్ రీజనింగ్ ఎక్కువ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో అడిగారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకు వచ్చిన క్వశ్చన్స్ సంబంధించి. దెన్ స్టూడెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాము. ద క్వశ్చన్స్ వేర్ సిమిలర్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిమిలర్గానే వచ్చాయని చెప్పారు. సో అందుకని మనం చాలాసార్లు చెప్తూనే వచ్చాము, జేఈ మెయిన్స్ ముఖ్యంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కనీసం 25-30% ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అని చెప్పి. దెన్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ డిలీటెడ్ టాపిక్స్ వేర్ నాట్ ఆస్క్ డైరెక్ట్లీ బట్ రిక్వైర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిలీటెడ్ టాపిక్స్ టు క్రాక్ ద క్వశ్చన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ ఫ్రమ్ క్యాలిక్యులస్ వేర్ లెస్, మెనీ క్వశ్చన్స్ వేర్ ఫ్రమ్ సర్కిల్ అండ్ జియోమెట్రీ, మ్యాథ్స్కి సంబంధించి స్టూడెంట్ చెప్పడం జరిగింది. యాజ్ పర్ స్టూడెంట్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వేర్ ఆస్క్డ్ అండ్ స్టూడెంట్స్ డిడ్ నాట్ ఫైండ్ డిఫికల్టీ వైల్ ఎంటరింగ్ ద ఎగ్జామ్ సెంటర్. ద కెమిస్ట్రీ క్వశ్చన్స్ వర్ సిమిలర్ టు సెషన్ 1 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా స్టూడెంట్స్ రియాక్షన్ అబౌట్ జనవరి ఏప్రిల్ 4th మార్నింగ్ సెషన్. సో ఈవినింగ్స్ ఆఫ్టర్నూన్ సెషన్ గురించి మళ్ళీ మనం సెపరేట్ వీడియో చేద్దాం, దానికి సంబంధించిన వీడియో ఈవినింగ్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.